గూడూరు పట్టణంలోని స్థానిక R&B అతిథి గృహంలో బహుజన సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా BSP నాయకులు మాట్లాడుతూ BCలకు రాజ్యాధికారం ఒక బహుజన సమాజ్వాదీ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఈ నెల 3వ వారంలో BSP ఆధ్వర్యంలో జరిగే BCల ఆత్మీయ సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో BSP రాష్ట్ర కార్యదర్శి సుధాకర్, BSP ZPTC జిల్లా అధ్యక్షులు నాసిన భాస్కర్ గౌడ్, కార్యదర్శి అంకయ్య, రాజు, చిన్నయ్య, నారాయణ యాదవ్, సానంద తదితరులు పాల్గొన్నారు. బహుజన సమాజ్ పార్టీ వర్ధెల్లాలి, SC ST BC మైనార్టీల ఐక్యత వర్ధెల్లాలి. ఈ దేశంలో ఉన్న 185% ఐక్యవేదిక వర్ధెల్లాలి, బహుజన ఐక్యవేదిక జోహార్ డాక్టర్. దేశంలో జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో, జాతీయ స్థాయిలో మాయావతి ఆధ్వర్యంలో, రాష్ట్ర స్థాయిలో పట్టపు రవి గారి IPS గారి ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ అత్యంత వేగవంతంగా పయనిస్తుంది. దానిలో భాగంగా గూడూరు నియోజకవర్గంలో రాష్ట్ర అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఇక్కడ BC సదస్సు నిర్వహిస్తున్నారు. BCలకు రాజ్యాధికారం BSPతో సాధ్యమనే నినాదంతో ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉండి BCలందరినీ చైతన్యం చేసి వాళ్ళందరినీ సీట్లు అడుక్కునేదానికి కాకుండా సీట్లు ఇచ్చే విధానంగా ఎవరు జనాభా ఎంతో అంత నిష్పత్తిగా ఇచ్చేదానికోసంగా వాళ్ళని ప్రభావితం చేసేదానికి బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షుల ఆదేశానుసారం మాత్రం అన్ని కులాలని BCలో ఉన్నటువంటి యాదవ, గౌడ, నాయ బ్రాహ్మణ, వైశ్య, తర్వాత అన్ని కులాలతో కలిపి సమావేశాన్ని నిర్వహిస్తున్నాము. దీంట్లో BCలు అందరూ కూడా రావాలని పిలుపునిచ్చారు కాబట్టి దయచేసి బహుజనులు అందరూ కూడా రాజ్యాధికారం చేరువు కావాలనే కాన్సెప్ట్ BSPది. మిగతా పార్టీలందరినీ ఇదిగో మీకు ఇన్ని సీట్లు ఇస్తాము, ఒక సీట్లు ఇస్తాం, 10 సీట్లు ఇస్తామని వాళ్ళు పందారం చేసేది. ఇక్కడ ఏంటంటే మన సీట్లు మనమే తెచ్చుకునేది బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతం కాబట్టి BCలందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాము. 15వ తేదీ నుంచి 18వ తేదీ లోపల రాష్ట్ర అధ్యక్షుల వారు సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. తప్పనిసరిగా మా నియోజకవర్గంలో ఉండేటువంటి BSP క్యాడర్ కూడా దీని మీద పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాము. నేను SS సుధాకర్ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ట్రెజరర్గా ఉన్నాను. బహుజన సమాజ్ పార్టీ యొక్క లక్ష్యం బహుజనులు రాజ్యాధికారానికి రావాలని అంబేద్కర్ గారి ఆశయాలతో, కాన్శీరామ్ గారి పాటలో మాయావతి గారి నాయకత్వాన మేము నడుస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పట్టపు రవి IPS గారు బహుజనులతో ఒక సమావేశం ఏర్పాటు చేయమని కోరున్నారు. ఆ క్రమంలో మేము 15-18 మధ్యలో BCల సదస్సుని గూడూరులో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే 85% ఉన్నటువంటి BCలు, SC ST BCలు ఓట్లు మనవి, సీట్లు మాత్రం వాళ్ళు తీసుకెళ్తున్నారు. అట్లా కాకుండా ఓట్లు మావే, సీట్లు మావే అనే క్రమంలో BCల్ని చైతన్యవంతం చేసే క్రమంలో ఈరోజు సమావేశమైన దీనికి సంబంధించి కార్యాచరణని రూపుదిద్దుకునేందుకు ఇక్కడ సమావేశాన్ని తెలియజేస్తూ BCలు రాజ్యాధికారం వైపు ఆలోచించాలని, కదలాలని మేము ఆహ్వానిస్తూ కోరుకుంటున్నాం. BC బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకుడు. BCలు ఐక్యంగా అవ్వాలని కోరుకుంటూ మహాత్మా జ్యోతిరావు ఫూలే ఎన్నో ఉద్యమాలు చేసి తీసుకొచ్చిన BCల పార్టీ. మహాత్మా జ్యోతిరావు ఫూలే, సాహు మహారాజ్, నారాయణ గురువు, పెరియారు, వాళ్ళ నలుగురి స్ఫూర్తితో వచ్చినోడి అంబేద్కరు, అంబేద్కర్ స్ఫూర్తితో వచ్చినోడి కాన్శీరాము, కాన్శీరాం స్ఫూర్తితో వచ్చింది మాయావతి. వీళ్ళందరూ బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేసేదానికి నడుంగట్టి తీసుకొచ్చిన ఘనత మాయావతికి దక్కద్ది. కాబట్టి BCలు గ్యారెంటీగా అందరూ ఐక్యమై శిక్షణ రావాలని కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చిన దానికి నేను మాట్లాడి తీసుకోవచ్చు.